Hello friends, welcome to Shodhana YouTube channel. Hello dear friends, ee video lo perugu erpadadam venaka unnatuvanti science sangathi ento telusukundam. Sadharananga manam palanu santulita aharam balanced diet ani antam. Endukante indulo మనకు అవసరమైన చక్కెరలు ప్రోటీన్లు క్రొవ్వులు మరియు నీరు ఉండడం జరుగుతుంది సాధారణంగా పాలలో ఉండే కేసిన్ అనే ప్రోటీన్లు రుణావేశాన్ని కలిగి ఉండి ఒకదానినొకటి వికర్షించుకొని దూరం దూరంగా ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే మనం గోరువెచ్చని పాలకు మజ్జిగను కలుపుతామో అందులోని లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా తమ సంఖ్యను పెంచుకోవడం కోసం వాటికి కావాల్సిన శక్తి కోసం పాలలోని లాక్టోజ్ అనేటువంటి చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మార్చుతాయి తద్వారా ఏర్పడిన ఈ ఆమ్లం పాల యొక్క పిహెచ్ను 6.6 నుండి 4.6 దగ్గరకు తీసుకువస్తుంది దీనినే ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ అంటారు అంటే ఈ పిహెచ్ వద్ద కేసిన్ ప్రోటీన్లపై ఉండే కొన్ని ఆవేశాలు మారిపోయి అవి ధన రుణ ఆవేశాలుగా మారి కేసిన్ ప్రోటీన్లు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి తద్వారా కేసిన్ ప్రోటీన్లన్నీ దగ్గర దగ్గరకు చేర్చబడి అతుక్కొని పెరుగుగా మారడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ పెరుగు తయారు కావడం వెనుక ఉన్నటువంటి సైన్స్ ప్రాసెస్ ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన మరిన్ని వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ